తొలిసారిగా తనను అసెంబ్లీకి పంపించిన పిఠాపురంతో బంధాన్ని పెనవేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అసలు పని మొదలు పెట్టేశారు. పవన్ పోటీ అన్నప్పటి నుంచి పిఠాపురం దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో పిఠాపురాన్ని దక్షిణ కాశీ చేస్తానని పోటీ సమయంలో పవన్ హామీ ఇచ్చారు. అనుకున్న విధంగానే పవన్ ఆలోచనలు ఆచరణలో పెట్టేందుకు మెగా బ్రదర్ నాగబాబు పనిలో దిగారు. తమ్ముడి సూచనలకు అనుగుణంగా పిఠాపురం ఎండోమెంట్ అధికారులతో పలుమార్లు నాగబాబు భేటీ అయ్యారు. ఎండోమెంట్ టూరిస్ట్ హబ్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్లేలా మంతనాలు జరుపుతున్నారు. పిఠాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా ముందుగా ఆ ఊరిని టెంపుల్ సిటీ చేసేందుకు తమదైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ ఆఫీసర్ నారాయణమూర్తితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ నెల 1వ తేదీన పిఠాపురం వస్తున్నారు. అంతకు ముందే ఆయన నియోజకవర్గానికి చెందిన అందరూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాను గానే దక్షిణ కాశీగా పిఠాపురం అభివృద్ధి చెందని ప్రతి ఒక్కరూ ఆశించారు. అదే మాట ఆయన నోటి నుంచి వచ్చింది. పిఠాపురంలో అత్యంత శక్తివంతమైన పదవ శక్తి పీఠం పురోహితి అమ్మవారు, దక్షిణ కాశీగా పిలువబడే పాదగాయ క్షేత్రం ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా ఇక్కడే శ్రీపాద శ్రీవల్ల సంస్థ ఉంది. ఏదైతే జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా, జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్గా పిఠాపురం పురిహితిగా అమ్మవారు, పాదగాయ క్షేత్రం ఈవోగా పనిచేసిన నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. నాగబాబు గారు మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ నిర్వహించిన సమావేశానికి వెళ్ళారు. సార్ని మీరు అడుగుతాం సార్, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన బీజీలో రాలేకపోయినప్పటికీ నాగబాబు గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా మీ దేవాదాయ శాఖ గురించి మీతో మాట్లాడడం జరిగింది. మా శాఖ గురించి కూడా కొన్ని వివరాలు అడగడం జరిగిందండి. ఆ విధంగానే మేము అన్నీ కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా ఈ యొక్క దేవాలయాల అభివృద్ధికి తప్పకుండా మీ సహాయ సహకారాలతో మేము చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగిందండి. వారు కూడా తప్పకుండా మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజుల్లో ఇక్కడికి వస్తారు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా మీరు డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలా అవన్నీ కూడా బ్రీఫ్ నోట్ ఒకటి తయారు చేసి మా విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతారు ప్రతిదానికి. ఆయన ఒక ప్రత్యేకమైన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాక రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా మనం పదవి చేపట్టడం జరిగింది. కాబట్టి వారిని తప్పకుండా ఈ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖ వారి యొక్క అన్య వారి యొక్క అనుమతులతో కానివ్వండి, అలాగే మా దేవాలయ ధర్మాదాయ ఉన్నతాధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఈ యొక్క పాదగయ క్షేత్రం కానివ్వండి. అలాగే సార్ అంటే దేవాదాయ శాఖలో మీరు చాలా సీనియర్ అధికారి, మీరు ఆ సమావేశంలో కూడా చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. మీ జిల్లాలో అంటే మీరు కాకినాడ జిల్లా సహాయ కమిషనర్, ఎండోమెంట్ ఆఫీస్, మీ జిల్లాలో ఉన్న టెంపుల్ని టెంపుల్ సర్క్యూట్గా చేయడానికి మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే వారు ముందు ఒక నోట్ ఇవ్వమన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారే చేస్తూ వస్తారు అన్నీ కూడాని. అని చేస్తే ఉప ముఖ్యమంత్రి వారిని చూస్తారు కాబట్టి మీరు నోట్ ఇచ్చినట్లయితే మేము అన్నీ కూడా వారితో డిస్కస్ చేసుకుందరు కానీ మీరు అందరూ కూడా ముందుగా మాకు సూచన చేశారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అన్నీ. అందులో ఏ ఆన్సర్ ప్రస్తావించారు? పాదగాయ క్షేత్రం కానివ్వండి, శ్రీపాద శ్రీవల్లభ కానివ్వండి, అలాగే ఈ యొక్క జిల్లాలో మెయిన్ ఈ పాదగాయని అనేక దక్షిణ కాశీగా వెలబడుతుంది కాబట్టి సౌకర్యాలు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పిండ ప్రదానాలు కానివ్వండి, అలాగే గొప్ప అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రూములు కూడా కొంత కొరత ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని మా ప్రపోజల్స్ అన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఈ దేవాలయ ధర్మాదాయ శాఖకి ఏ విధమైన ఆ యొక్క క్షేత్రంలో ఏ విధమైన పనులు చేపట్టాలన్నీ కూడా మా ఇంజనీరింగ్ విభాగంతో కూడా చర్చించి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వారి ముందు పెట్టడం జరుగుతుంది. అలాగే వారు ఇచ్చిన తప్పకుండా వారి మాట మీద నిలబడి వ్యక్తి ఈ యొక్క దేవస్థానాన్ని మా యొక్క పిఠాపురం కుక్కేశ్వర స్వామి దేవస్థానాన్ని మంచి అభివృద్ధి చెందిందని చెప్పేసి నాకు వ్యక్తిగతంగానే కాకుండా జిల్లా దేవాలయం కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం కేంద్రంగా అంటే పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి అయినా పిఠాపురం కేంద్రంగా శ్రీపాదవ శ్రీవల్లభ సంస్థను పిఠాపురంతో కలుపుకుని ఆ ఢిల్తెమ్మలం తలుపులమ్మ లాభ తర్వాత అన్నవరం ఇలా వస్తే భవనారాయణ స్వామి టెంపుల్, కాకినాడ బాలత్రిపురి సుందరి అమ్మవారు, జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఈ సర్క్యూట్ గా ఏమైనా ప్రపోజల్ ఇచ్చారా? అవన్నీ కూడా ప్రపోజల్ ఇస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు 1వ తారీఖు నుంచి. ఇవన్నీ కూడా తయారు చేసుకుని ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి వారి ముందు పెట్టి వారు ఏ విధంగా మమ్మల్ని ఆదేశించే ఆ విధంగానే ఈ యొక్క టెంపుల్ సర్క్యూ టూరిస్ట్ హబ్ కింద కూడా ఒకటి మార్చి అటు ఉప్పాడ బీచ్ కూడా ఉంది మనకు. అని చేత వీటన్నింటినీ కూడా కలిపి భక్తుల ఇక్కడికి వచ్చి ఆ ఉప్పాడ బీచ్కి వెళ్ళి షేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసే విధంగా కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వారు ముందు పెడతామండి. అలాగే వారు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధంగానే ఉన్నతాధికారులకు కూడా ఈ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి
ఎనీహౌ ఏ విధంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారని చెప్పి అక్కడ భక్తులు చాలా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారండి. మీది పాదగయ గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అవతారం అయిన తర్వాత కుక్కుడేశ్వరుడు అంటే ఆయన తెల్లవారుజాము వరకు కోడి కూసే వరకు లేవకూడదు అనే శ్రద్ధ పెట్టి అతని శరీరం మీద యజ్ఞం చేస్తారు. అప్పుడు కుక్కుడేశ్వరుడు కోడి రూపంలో స్వామివారు తెల్లవారుకు ముందు కోడి కూస్తారు, అతను లేస్తాడు, సంహారం జరుగుతుంది. ఆయన పాదాలు మన దగ్గర పండి ఇది దక్షిణ కాశీకి విరజిల్లుతుంది కాబట్టి యావత్తు భారతదేశం నుంచి భక్తులు మీ పిడాకపురంకి వచ్చేవారు, పాదగైకి వచ్చేవారు, పిండ ప్రదానాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణ్యమని ఈ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం పిఠాపురం వైపు చూస్తుంది. మీకు తెలుసు ఎంతోమంది ఎన్ఆర్ఐలు పిఠాపురంగా వచ్చి మీ గుడికి వచ్చారు, ఇంత ప్రసిద్ధి చెందింది మీ ఆలయం, మీ సేవలు కూడా అలాగే వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు అని అనగానే మాకు ఈ యొక్క పిఠాపురమే కాకుండా పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కూడా నేషనల్ వైజ్గానే కాకుండా ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఈ యొక్క పిఠాపురాన్ని ఒక ప్రత్యేకత ఏర్పడిపోయిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఆయన శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వీటి ద్వారా కూడా ఆయన యొక్క మాకు ఈ ఆలయాన్ని ఆయన ద్వారా మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి అలాగే భక్తులకి కూడా మెరుగైన సౌకర్యాలు అందిస్తూ కూడా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక్కడ పిఠాపురంలో పోటీ చేసి గెలవడం కూడా మా దేవాలయాల ఎమ్మెల్యే శాఖ కాకినాడ జిల్లాకే కూడా ఒక మంచి శుభపరమైన పరిణామం అండి. అదేవిధంగా ఆయన డెవలప్ చేస్తారని కూడా భక్తులే కాదు మేమే కాదు అందరూ కూడా అక్కడికి వచ్చి మా దగ్గర వ్యక్తం కూడా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదండి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మీ ఆలయానికి, మంచి ఈ యొక్క జిల్లానంతటినీ కూడా బాగా ఒక మోడర్న్ డిస్ట్రిక్ట్గా కూడా తీర్చిస్తారనే ఆకాంక్షలు వచ్చే భక్తులు కూడా మా దగ్గర తెలియజేస్తున్నారండి. వాళ్ళంతా కూడా వచ్చి అదేవిధంగా వారు చేస్తారు తప్పకుండా వారు ఈ యొక్క ఆలయాన్ని మయం కాకుండా కాకినాడ జిల్లాను కూడా ఒక మంచి అభివృద్ధిలో అలాగే టూరిస్ట్ హబ్ కింద కూడా దీన్ని అలాగే ఉప్పాడ బీచ్ని అలాగే మనకు ఉప్పాడ చేనేత చీరలకు కూడా జందాని చీరలకు కూడా ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఆయన రాక్షసంగా ఎంతో వ్యాపార అభివృద్ధి కాకుండా అపర్ణ దేవాలయం అలాగే తాటిపట్టి అపర్ణాదేవి దేవాలయం ఇవన్నీ కూడా ఆయన నియోజకవర్గంలోకి వస్తాయి కాబట్టి ఆయన విశేషమైనటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఇక్కడ అన్ని చేస్తారని కూడా భక్తులే కాదు లోకలే కాదు మేమే కాదు అందరూ కూడా ఈ యొక్క ఆ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని బాగా ముందుకెళ్తారని చెప్పేసి ఒక అద్భుతమైన పిఠాపురం పట్టణానికి ఒక జిల్లాలో ఒక అద్భుతమైన పట్టణంగా తయారవుద్దని చెప్పేసి నేను ఈ యొక్క నాలుగు నెలల్లోనే కూడా నేను భక్తుల ద్వారా తెలుసుకున్నాను ఇవన్నీ కూడా అదేవిధంగా కూడా ఉంది అక్కడ. సో తప్పకుండా అభివృద్ధి చెందుతుంది జిల్లాలో అన్నది. యథరాజా తథా ప్రజానది సముద్ర రాజు పవన్ కళ్యాణ్ సామంతరాజులు వంటి అధికారులు రాజు చెప్పింది అధికారులు పాటిస్తున్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దక్షిణ కాశీగా ఉన్న పిఠాపురం ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది. దానికి జిల్లా సహాయ కమిషనర్గా పిఠాపురం పాతగాయ క్షేత్రం కార్యనిర్వహణాధికారిగా అసిస్టెంట్ కమిషనర్గా పుల్లారెడ్డి గారు తీసుకున్న చర్యలు, అదేవిధంగా పిఠాపురం కేంద్రంగా ఈ ఆలయంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ సంస్థాన కార్యనిర్వహణాధికారి ఉన్నప్పటికీ కూడా జిల్లా సహాయ ఎండోమెంట్ ఆఫీసర్ జిల్లా సహాయ కమిషనర్ పరిధిలోనే ఆలయం ఉంది. పిఠాపురం కేంద్రంగా హబ్బుగా టూరిస్ట్ హబ్గా కాకినాడ జిల్లాను తీర్చిదిద్దడంతో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుణ్యమాన్ని ఈవో నారాయణమూర్తి గారు తీసుకున్న చర్యలతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దేశవ్యాప్తంగా వచ్చి భక్తులు ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఫ్లైట్లలో వైజాగ్ రాజమండ్రి వచ్చి పిఠాపురం ఆలయాలు చూస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మహిమ ఆయన చెప్పినట్లే మేము చేస్తున్నామని జిల్లా సహాయ కమిషనర్ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పిఠాపురం పాదగాయ క్షేత్రం కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది.